Hey guys, welcome back to our channel Nivenitvi Cooking and Vlogs. Sarvejana Sukino Bhavantu Andaru Bondali Andarito Patu Mem Kuda Bondalane ee video start chesestunnam. Varalakshmi Vratham ee nella manaki August 20na anedi raabothundi kadandi. Andulo bhaganga manaki thoram anedi chaala important. So kottaga chesukune vaallu లేకపోతే చేసుకున్న వాళ్ళు కూడా కొన్ని పొరపాటు చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం అనేది తోరం అనేది ఇప్పుడు ఇవాళ నేను చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక తెల్లటి దారాన్ని అంటే కొత్త దారాన్ని తీసుకొని 9 పోగులు అంటే ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ వరకు ఒకటి అయితే అది ఒకటి అలాగా 9 దారాలు అంటే 9 పోగులు నేను వీడియోలో చూపించినట్లుగా మనం తీసుకోవాలి. అలాగే పసుపుని నీళ్ళలో కలిపి పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి వీడియోలో పసుపుని నీళ్ళల్లో కొంచెం పల్చగా చేసి పెట్టుకుంటే మనం రాసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. అలాగే మనం ముడులు వేసుకునేటప్పుడు కూడా గట్టిగా లేకుండా పల్చగా దారం అనేది ఉండి మనం ఈజీగా అనేది ముడులు వేసుకోవచ్చు. ఇక్కడ మనము 9 ముడులు వేసుకోవాలి. ఇక్కడ ముడి అంటే గ్రంథి, 9 గ్రంథులు అంటే 9 ముడులు అనేది మనం ఇక్కడ వేసుకోవాలి. అలాగే ఈ 9 గ్రంథులలో ఒక్కొక్క గ్రంథి దగ్గర ఒక్కొక్క పువ్వు పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగే గ్రంథిని అలాగే వదిలేయవచ్చు, లేకపోతే మామిడాకులు అలాగే మరుగము అలాగే మాసుపత్రి ఇలాగే ఎటువంటివైనా మనము అనేది పెట్టుకోవచ్చు. పువ్వులు విడి పువ్వులు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క పువ్వును చూపిస్తూ అలాగే ఒక్కొక్క గ్రంథి దగ్గర నేను పూజ అనేది మనం చేసుకోవాలి. ఇప్పుడైతే పసుపున అనేది ఎక్కడ పొడలు లేకుండా అంటే తెలుపు అనేది కనపడకుండా నీట్గా అనేది మనం పసుపును రాసుకోవాలి. మనకు తోరం అంటే ముందుగా కొన్ని గుర్తొచ్చే కొన్ని డౌట్స్ అంటే సందేహాల గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే మనకి తోరాలు ఎన్ని కావాలి? మనకి తోరాలు 2 కావాలండి. అంటే మెయిన్ అంటే 2 కావాలి, ఎందుకంటే ఒకటి అమ్మవారి దగ్గర పెట్టడానికి అలాగే ఒకటి మనం కట్టుకోవడానికి. మనం 2 అనేది శాస్త్రం పెట్టకూడదు కాబట్టి 3 అంటే 1 ఎక్స్ట్రా చేసుకొని 3 తోరాలుగా మనం అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి పసుపును అయితే మనం పూసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని 9 ప్రథమ గ్రంథులుగా చేసుకోవడానికి నేను 9 చోట్ల 9 బొట్లతో అలంకరిస్తున్నాను. పసుపు కుంకుమ కలిస్తే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది చూడటానికి. పసుపు కుంకుమ అంటే మనం చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే అమ్మవారికి పెడతాం కదండి తోరము, అది అమ్మవారు ఎలాగో కట్టుకోవాలని మనకు తెలుసు. సో ఆ తోరణ్ణి మనం ఏం చేయాలి అంటే మనము తులసమ్మ చెట్టు ఉంటుంది కదండి, అక్కడ చెట్టుకి మొదలల్లో కానీ లేకపోతే కుంపటి దగ్గర కానీ అలాగే పెట్టేసేయచ్చు, లేకపోతే కట్టచ్చు, లేదు అంటే ఏదైనా ఒక చెట్టుకి కట్టచ్చు అన్నమాట. ఇలాగా 9 గ్రంథుల దగ్గర 9 బొట్లు పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే ఒక్కొక్క గ్రంథి దగ్గర ఒక్కొక్క పువ్వుతో అలంకరిస్తున్నాను. అలాగే ఒక్కొక్క గ్రంథి అంటే మనకి 9 గ్రంథులు ఉంటాయి. దీనిని మనము ఎప్పుడు విప్పాలి అంటే పూజ అయిపోతుంది నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ పూజ అయిపోతుంది కదండి. సో కలసము అన్నీ తీసేశాక ఇంట్లో పూజ అయిపోయాక మీరు ఈ కలసం ఇది అనేది మనం చేతికనే తీయాలి. కాబట్టి ఈ చేతికనే తీయాలి అంటే మనం పెద్ద పెద్ద పువ్వులు అలాగే వేసి పెట్టుకోకుండా ఈ ముడులు వేసేటప్పుడు చిన్న చిన్న పువ్వులు కానీ లేకపోతే అలాగే మీరు ముడులు ఎటువంటి పువ్వులు లేకుండా ముడులు కానీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపించడానికి ఏమేమి వేయచ్చు అనడానికి, ఒకవేళ మీరు పువ్వులు వాడితే ఎట్లా పువ్వులతో ముడులు వేయాలి అనేది చూపించడానికి మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. లేదు అంటే మీరు నార్మల్ ముడి అయినా వేసుకొని అక్కడ కుంకుమ బొట్టు పెట్టి అక్షరంతరతో ఒక్కొక్క గ్రంథి దగ్గర పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం 2 డేస్ పెట్టుకోవాలి కదండి, అలాగే పడుకోవాలి కూడా ఒక నైట్. కాబట్టి ఇలా పెద్ద పెద్దవి లేకుండా కొంచెం చిన్న చిన్న పువ్వులతో మనము ముడులు అనేవి ఏది వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మధ్యలో ఈ పువ్వులు అనేవి మనం కట్టుకున్నాక ఊడిపోతాయి కూడా. అలా ఊడిపోయినప్పుడు మీరు దానిని జాగ్రత్తగా ఎత్తిపెట్టి మీరు పువ్వులు అమ్మవారిని తీసేస్తారు కదా దాంతోపాటు కలిపేసుకోండి. అలాగే ఇక్కడ నేను ఒక్కొక్క ముడి దగ్గర ఒక్కొక్క పువ్వు ఎలాగ ముడి వేస్తున్నానో చూడండి. ఈ ముడి అనేది మనం పువ్వులు కట్టుకుంటాం కదండి జారు ముడి, అలాగ వేసుకోకూడదండి. ముడి అనేది ఒక ముడి మాత్రమే రావాలి. మనం పువ్వులు వేసేటప్పుడు అయితే 2 ముడులు వచ్చేస్తాయి మనకు తెలియకుండానే. ఇక్కడైతే మనం ఒక ముడి మాత్రమే ఇలాగ చూపించినట్లు వేసుకోవాలి. అలాగే కొంతమంది పెళ్ళి కాని వాళ్ళు అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు మేము వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకుంటారు. సో పెళ్ళి కాని వారు వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోకూడదు.
వరలక్ష్మి వ్రతంకి పూజలాగా చేసుకోవచ్చు, కానీ వ్రతం అనేది చేయకూడదు. అంటే చేతికి తోరణం కట్టుకోవడము, అలాగే వాయనాలు ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదండి. మీరు కావాలంటే మంగళగౌరి వ్రతం చేసుకోవచ్చు, అది పెళ్లి కాని వారైనా చేసుకోవచ్చు కాబట్టి. సో మీ మంగళగౌరి వ్రతం అనేది చేసుకోవచ్చు. సో పెళ్లి కాని వారి చేతికి తోరం అనేది కట్టుకోకూడదు. అలాగే కొందరు ఇంటికి వస్తే ముత్తైదులకి తోరం అనేది కూడా ఇస్తారు, అలా ఇస్తే చాలా మంచిది. నేనైతే తోరం అనేది ఇవ్వను, కానీ వాయనం అయితే ఇస్తాను. తోరం అనేది మా ఇంట్లో మేము, మా ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటామో వాళ్ళందరము కూడా కట్టుకుంటాము. అలాగే మన ఇంటికి వచ్చిన మనం వాయనం, మొదటి వాయనం బ్రాహ్మణులకి ఇస్తే చాలా మంచిది కదా. ఒక మూడు చేసుకుంటాం కదండి, ఒకటి నాకు, ఒకటి అమ్మవారికి, ఇంకొకటి ఆ బ్రాహ్మణ స్త్రీకి వాయనంలో పెట్టినప్పుడు తనకి కట్టాను అన్నమాట. ఇక్కడైతే 9 ముళ్ళు అంటే 9 గ్రంథులతో నేను నా తోరం అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ మీకు చూపించడానికి మాత్రమే ఒక తోరం అయితే చూపిస్తున్నాను. పూజకు చేసేటప్పుడు అయితే నేను 3 తోరాలు తయారు చేసుకుంటున్నాను, అలాగే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేస్తాను. ఇక్కడైతే పూజ చేయాలి అక్షింతలతో. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథం పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం మహాలక్ష్మై నమః పంచమ గ్రంథిం పూజయామి, ఓం క్షీరాభీతనయాయ నమః ఓం షష్టమ గ్రంథిం పూజయామి, ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి, ఓం చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి, ఓం వరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు తోరంకి పూజలాగా చేసాం చూసాం కదండి, అలాగే తోరం కట్టుకునేటప్పుడు కూడా మనం ఒక శ్లోకం చెప్పుకోవాలి. ఆ శ్లోకము కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇప్పుడే చెప్తున్నాను. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం, పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మేరమే. ఇలాగా శ్లోకం చెప్పుకోవాలి మనం కట్టుకుంటూ. ఈ అలాగే చాలామందికి మంత్రాలు రావు, అలాగే చాలామంది దగ్గర బుక్స్ ఉండవు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి. వాళ్ళందరి కోసం కూడా నేను ఒక వీడియో చేశాను మంత్రాలతో సహా, మొత్తం ఒక 1/2 అవర్ ఉంటుంది. ఆ వీడియోని నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడలేదు అనుకుంటే ఆ లింక్ని మన డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను ఇక ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాను. సో ఎవరైనా మీరు చూడలేదు అనుకుంటే చూసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.